అంజి ఆట తెలుసు కదా, అంజాట అంజట అంజట అంజాట నుంచే ఉత్తరాంధ్ర జానపదాలు అనేవి బయటకు వచ్చినాయి అని అంటున్నారు బయట జనం. అవునవును. అవి ఏమంటారు మరి, అవి వాస్తవమా? మనకి యాక్చువల్గా అయితే అంజాట నేను ఎప్పుడు లైవ్గా నేను ఇప్పుడు చూడలేదండి. మా ఉత్తరాంధ్రలో నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏదంటే బోనీలు పాట, చెక్క భజన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్క భజన చెక్క పైన ఉంటుంది, మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ, శూర్పణఖ రావణాసుడు యొక్క చెల్లి. రామాయణ ఘట్టం పైనప్పుడు మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ, ఆహా నా పేరు శూర్పణఖ, అందులో మధ్యలో మొత్తం ఇంపేస్తారు. అంటే ఆ పాత రక్తి కట్టడం కోసం. సన్న జజ్జలు పున్న బుజ్జులు చిన్నెలు సంపంగి మొగ్గన వలములలో పువ్వుల వసన దగ 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 నిగ నిగన కృతజ్ఞం తరిత తరిగడత తరిగడత మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ. గుల్లాడు తెలుసండి, తప్పుడు గుళ్ళు అంటారు మన రంగస్థలం సినిమాలో, మా ప్రాంతమే. అతను మన యాదవ వర్గానికి చెందిన వాళ్ళు బాగా వేస్తారన్నమాట. అమ్మ గణనాథ నీ పూజ గర్మగో చేదుము గరిగి పూసలతోటి, గణనాథ నీ పూజ గణనాథో నీ పూజ గర్మగా చేదుము అంబరావే జగ దంబరావే మయమ్మ. బుర్ర కథలో నేను ఈ ఒక ముడుకులతో డ్యాన్స్ చేస్తూ ఈ పాట పాడుతూ అరగంట చేప పాడుతున్నాండి పాట, అరగంట చేప పాడుతున్నాయి పాట. ఇద్దరు అన్నదమ్ములు మా అన్నయ్య నేను పాడుతుంటే అమ్మాయి ఒకరు జాయింట్ అవుతుంది, ముగ్గురు ముడుకులతో డ్యాన్స్ చేస్తూ చుట్టూ తిరుగుతూ సేమ్ గుల్లాట్లాగే. అదే అది అది అయితే మన శ్రీకాకుళం ఇచ్చాపురం ప్రాంతం వైపు మధ్యలో నారాయణ బ్రదర్ ఈ మధ్య మాకు పరిచయం అయ్యారు సొంత అన్న, వాళ్ళు అటువైపు అంజటది, అటువైపు అంజట. ఈ శ్రీకాకుళం ఈ నరసనపేట ఇటువైపు మాత్రం దాన్ని గుల్లాట అంటారండి, గుల్లాట అది అంజట అటు అనమాట. వాళ్ళు మాకు బాగా ఆ బ్రదరు సొంతన తెలుసు, మధ్యలో నారాయణ తెలుసు, అది అది వాళ్ళది అంజట. అది ఒకటండి, వాళ్ళ నుంచి అయితే మనకి జానపదలు కానీ మనకి వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ నుంచి మనం పాడలేదు, కానీ మంచి గాయకులు ఈ మధ్య పాడుతున్నారు వాళ్ళు. అవును, నాకు జానపదలు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం ఉద్యాన ప్రాంతం నుంచి ఎవరంటే లింగుడు రాజన్న, అక్కడ చిక్కోలు జానపద కళావేదిక అని చెప్పి మల్లెం దేవరాజు సారు, రాపాక ధనరాజు సారు, గాంధీ గారు, తర్వాత రామారావు మాస్టర్ గారు, ఈ పాపారావు మాస్టర్ లాంటి వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి చిక్కోలు జానపద కళావేదిక అనే ఒక కార్యక్రమం ఏర్పడి ప్రతి ఏటా చాలా ఘనంగా నిర్వహిస్తారు, ప్రతి ఒక్క కళాకారుడికి అవకాశం కల్పిస్తారు. అక్కడి నుంచి కొన్ని వందలు జానపదలు కొత్త జానపదలు పుట్టుకొస్తాయండి. ఆ తరుణంలో ఆ విధంగా దానికన్నా ముందు నాకు పరిచయం అయ్యారు ఉద్దాన రాజన్న గారు, చాలా పాటలు ఆయన్నీ గారు నాకు ఇచ్చారు. కానీ మరి తర్వాత తరుణంలో మనకు పరిచయం అయ్యారు ఎవరు, అంజాడు సొంతన్న, ఈ మధ్యలో నారాయణ. మధ్యలో నారాయణన్న ఈ మధ్య చాలా చిన్న పగ్గుచావు పెద్ద పగ్గుచావు ఆలప్ప గుచావు మాయప్పగుచావు బాబా నాకెప్పుడు గుచ్చుతావు పువ్వులు అని చెప్పి ఈ మధ్య ఒక పాట పాడాడు మధ్యలో నారాయణన్న. ఆ తర్వాత సొంత అన్న కూడా ఒక ఏదో మంచి పాట పాడాడు, చాలా మంచి పాట. అంజాట నుంచి అయితే పాటలు అయితే మీ ఏది కావాలి, వాళ్ళ నుంచి అయితే మనం తీసుకోలేదు, ఒక పాట తీసుకోలేదు. మీ ఉత్తరాంధ్ర పాటలు అవి వేరే, అవి వేరే అంటే మొత్తం ఉత్తరాంధ్ర కదండి. అదే అదే, మొత్తం 5 జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర అంటారు. రావును, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఏ జిల్లా నుంచి పాటైనా పాడడానికి మనకి ఇది కదా జానపదం ఒకటండి. ఎవరి పాటైనా పాడకూడదు అనడానికి లేదు కదా, లేదు. జానపదం ఒక తరం నుంచి ఒక తరానికి ప్రజల పాట. జానపదం అంటే జనపదం అంతే పల్లె, పల్లె పల్లె నుంచి పాడుకున్న పాటే జానపదం.